మనము కుకుంబర్ సాగు చేసుకుంటున్నాం ఒక హాఫ్ ఎకర్లా. అయితే ఇది ముందుగా మనము టమాటోకు వేసినటువంటి గెర్రలకి, టమాటో వర్షాకాలానికి వర్షానికి పాడైనందున అదే గెర్రలకు, అది మూడు చక్కల గెర్రెతో కొట్టుకున్నదానికి అందులోనే కుకుంబర్ నాటుకున్నాము. ఆల్రెడీ పూత పిండి దశలో ఉన్నది కుకుంబర్. అయితే ఈ కుకుంబర్ పెట్టాలన్న ఆలోచన సంబరస్తుంది అన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఒక లోకల్లో ఉండే రైతు సలహా మేరకు నాటడం జరిగింది. పంటనైతే బాగానే ఉంది ప్రస్తుతానికైతే. మనం కుకుంబర్ సాగు చేసుకునేటప్పుడు మూడు పాయల గెర్రె కొట్టుకుంటేనే కరెక్టు. చెట్టుని ఇంకా కొంచెం ఇది చాలా లేత, అంటే సింజంట వారి కంపింది పెట్టిన చెట్టు చాలా చిన్నగా ఉంది కానీ పెట్టి మేబీ 25 డేస్కే పూత పిండి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా చెట్టు అది పెరుగుతుంది. ఈరోజు మందు వేసుకొని తడి ఇవ్వడం జరిగింది. మనకు డ్రిప్ అవైలబుల్ లేదు కాబట్టి, డ్రిప్ లేకుండా వల్ల 10 డేస్కోసారి 8 డేస్కోసారి ఇస్తున్నా. కానీ ఇక్కడ నుంచి ఎండలు ఎక్కువైనాయి కాబట్టి మనము కుకుంబర్కు కొంచెం తొందర ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కుకుంబర్ సాగు చేసిన విధానం పూర్తిగా దీనికి ఇంకో లింకు, ఈ పంట పూర్తయ్యేలోపు మళ్ళీ దీనికి సంబంధించిన లింక్ ఇంకోటి పెడతా. 50 ఎకర్ల టమాటా విత్తు ఇది. టమాటో మళ్ళీ అది పోయినందనుకున్న చెట్టు మళ్ళీ మందు స్ప్రే చేసుకోవడం వల్ల, మందులు చల్లుకోవడం వల్ల మళ్ళీ అది పిలకలు పెట్టేసి మళ్ళీ క్రాప్కి వచ్చింది. ఆల్రెడీ ఈ వీడియోలో కాయలు పండ్లు కనిపిస్తున్నాయి టమాటాలు. ఈ టమాటాలు వచ్చేసి నెమళ్ళు కట్ చేసినాయి. కుకుంబర్ అనేది కింద ఫస్ట్ రెండాకులు మేము తీసేసినాం. అది యూట్యూబ్లో ఒక అతను చెప్పిండు, అవి తీసేస్తే కాయకు మచ్చ అనేది కొద్దిగా రాదు అని చెప్పేసి. సరే మనం వేరే వాళ్ళు వాళ్ళు చేసారు కదా అని చెప్పేసి మనం కూడా అదే ఫాలో అయినాం. దీనికి పెద్దగా ఏం కష్టపడాలా అన్నది ఏం లేదు. కోతులది ఒకటి, తర్వాత వచ్చేసి నెమళ్ళు, తర్వాత వచ్చేసి ఇక మామూలుగా ఈ ఉడతలు, తర్వాత ఇంకా ఈ మన కుందేళ్ళు. వీటి నుంచి కొంచెం కాపాడుకుంటే బాగానే ఉంటుంది అన్న విషయం నాకు అర్థమైంది. టమాటాలు కూడా చాలా వరకు డ్యామేజ్ చేస్తాయి కోతులు కానీ ఇవన్నీ తింటేనే రైతు అనేటోడు ఎన్ని జీవాల్ని బతికిస్తుండ అన్న విషయం అర్థమై ఉండాల. ప్రపంచంలో అందరికి అన్నం పెడతాడా పెట్టడా కానీ విషయం తెలియదు నాకైతే. కానీ కొన్ని జీవరాశులు అయితే మాత్రం రైతు మీద ఆధారపడి బతుకుతాయి. ఇది ముమ్మాటికి 100% నిజం. ఈ కుకుంబర్ ఈ మడిన్న ఈ మడి మొత్తము ఇది మనకు ఇంచుమించు 21 గుంటల వరకు ఉంటుంది. ఒక భోజ ఇడిసబెట్టి ఒక భోజ పెట్టుకున్నాం మేము. 4 ప్యాకెట్లు పడతాయని చెప్పిండు సారు, కాకపోతే మనకు 2.5 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు